ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆంధ్ర రాష్ట్ర బీజేపీ పురందరేశ్వరి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ నిన్నటికి నిన్న సిఐడి కోర్టులో టీడీపీ లాయర్లు వ్యూహాత్మకంగానే ప్రభుత్వ న్యాయవాదుల మీద దాడి చేయడం కూడా జరిగింది ఈ అంశం మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా చెప్పారు ఏం చెప్పారు మాటల్లో గెలవలేనప్పుడు మాట్లాడి ఆర్గ్యుమెంట్స్ లో గెలవలేనప్పుడు కత్తులు కటార్లు పట్టుకోండి అన్నని ఆయన అడ్వకేటే స్వయంగా చెప్తా ఉన్నాడు న్యాయస్థానంలో ఇంప్లిమెంట్ చేసి ఇవి అదే ప్రభుత్వ అడ్వకేట్స్ మీద దాడి చేయడం అన్నటువంటిది ఆయన మాటల్ని అమలు చేసినట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి లాయర్ల చేత గాని గుండాలను కోర్టులో అడుగు పెట్టనివ్వొచ్చానని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ అంశం మీద జడ్జిల మీద కూడా బెదిరించి గుండాలను మీద కూడా చర్య తీసుకోవాలని బెదిరించినటువంటి ఈ వ్యక్తుల మీద ఈ గుండాల మీద చర్య తీసుకోవాలని న్యాయ వ్యవస్థని ఒక పౌరుడిగా ఒక వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను ఇక మరొక అంశం మీకు దృష్టికి తీసుకురావాలి బీజేపీ అన్నంటే ప్రతి ఒక్కరికి గుర్తుచేటటువంటిది ఆర్టికల్ 370 బీజేపీ అనుకుంటాం బి 370 రద్దు అన్నటువంటిది బీజేపీని మనం గుర్తు తెచ్చుకుంటాం కానీ బీజేపీ ఈ రోజు బాబు మింగేసింది చంద్రబాబు గారు మింగేసింది కూడా 370 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బాబు మింగేసిన 370 కోట్లు సమర్థించే పార్టీ అన్నని పురందరేశ్వరి గారు నిరూపిస్తా ఉన్నారు ఈ రోజు పురందరేశ్వరి 370 వేరు బీజేపీ 370 ఆర్టికల్ 370 వేరు అన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించుకోవాలి పురందరేశ్వరి గారిది ఎల్లో లోటస్ అయితే బీజేపీ వాళ్ళది సాఫ్రాన్ లోటస్ అన్నటువంటిది కూడా గమనించుకోవాలి పురందరేశ్వరి గారికి 2024 వరకు ఇదే పార్టీలో ఉంటారని ఏపీ బీజేపీలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చెప్పగలరా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను పురందరేశ్వరి గారు రాజకీయ కక్ష సాధింపు అంటూ చంద్రబాబు అరెస్టుని రాజకీయం చేసేదానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయం గమనించుకోవాలి నేను స్ట్రైట్గా నేరుగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా ఎన్టీఆర్ కూతురుగా కానీ చంద్రబాబు గారి వదినగా కానీ లోకేష్ గారికి లోకేష్కి పెద్దమ్మగా కానీ బ్రాహ్మణికి అత్తగా కానీ మీరు రాసిన ఉత్తరం సాక్షిగా ఒక్క నిజం చెప్పండి పురందరేశ్వరి గారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడా కాదా అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టత ఇవ్వండి ఈ విషయం మీద ఆమె భర్త పురందరేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశారు చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆమె భర్తే చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అంటే పురందరేశ్వరి అవినీతి పరుడు కాదు అని అంటా ఉంది మరి మీ ఆయన చెప్పినటువంటి నిజాన్ని కాదనని కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బాబు నీతి పరుడు అనని చెప్పినటువంటి మీ యొక్క నీతిని ఏమనాలి అనని ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొక విషయానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది మీరు పురందరేశ్వరి గారు మీరు చంద్రబాబు నాయుడికి ఎంతకే అమ్ముడుపోయారు బీజేపీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఉన్నటువంటి మీరు ఈ యొక్క రీజనల్ పార్టీ హెడ్కి అమ్ముడుపోవడం నిజంగా సమంజసమేనా బాబు మీకు ఎంత ఇచ్చారు బాబు అవినీతిలో మీ వాటా ఎంత అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం 75 సంవత్సరాల వయసులో కూడా తిరుగులేని ఎనర్జీ ఉందనని చంద్రబాబు గారికి నిన్నటి వరకు ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు తిరుగులేని ఎనర్జీ ఏమైందో కానీ తిరుగులేనటువంటి అలర్జీ మాత్రం వచ్చిందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇక తనకంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు చెప్పారు తనకంటే మహానటుడు చంద్రబాబు అని స్వయంగా ఎన్టీఆర్ గారే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది వ్యవస్థలను మేనేజ్ చేయడం అనే పదానికి అర్థమేమిటో పురందరేశ్వరి లోకేశుల కలయిక ఆ ఫోటోలు ఆ ట్వీట్లు అన్నీ కూడా నిరూపిస్తున్నాయన్నటువంటిలో ఎటువంటి సందేహము లేదు బీజేపీ పాత్ర లేదని అమిత్ షా అన్నారని చెప్పి లోకేష్ పురందరేశ్వరి బయటకు వచ్చి చాలా చాలా సంతోషంగా చెప్పడం జరిగింది
మరి టీడీపీ ఈ పేపర్లో తెలుగుదేశం పార్టీ ఈ పేపర్లో నేను ట్వీట్ చేసి కూడా క్లిప్ అటాచ్ చేశాను ఈ పేపర్లో వారంతా మోడీయే చేస్తున్నారని టీడీపీ ఈ పేపర్లో వ్రాయడం జరిగింది ఏ మేము ఏనాడు మా ప్రభుత్వ పరిధిలో సిఐడి అరెస్ట్ చేయడం లేదని చెప్పట్లేదు మా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిఐడి అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం నేరం దర్యాప్తు చేసింది మా ప్రభుత్వ పరిధిలోనే సిఐడినే కానీ కేంద్ర సంస్థలు కూడా బాబు అవినీతిని ధృవీకరించాయి ఈడి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆయొక్క కేసుల్ని గుర్తించి వారు కూడా కేసును నమోదు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఇక తప్పకుండా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు అవినీతిపరుడిగా చట్టం ముందు నిలుస్తున్నాడు పూర్తి సాక్ష్యాధారాలతో కేసుని కోర్టుకు సమర్పించడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఆయొక్క దోషికి తప్పకుండా శిక్ష పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మాయొక్క పార్టీ రాబోయేటటువంటి 6 నెలల కాలంలో మరింతగా ఇంత గతంలో 14 సంవత్సరాలు సీఎం గా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటకు తీస్తూనే బడుగు బలహీన వర్గాలకు ఎలా మేము ఇంకా మరింతగా సేవలు కొనసాగించాలన్నటువంటి విషయంలో మరింత కూడా జాగరూకత వహించి ఇంకా చేస్తాము ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా పూర్తిగా మేము మా యొక్క మనసును మనసు పెట్టుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు